శుభం బియాకం శ్రీ గురు భ్యో నమః. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మిత్రద్వేషము, మిత్రుల ద్వారా ద్వేషం, అంటే మిత్రులకి శత్రుత్వం, మిత్రులను వాడు శత్రువుగా మారే అవకాశం ఉంటుంది, ద్వేషించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రులందరితో కూడా కొంచెం కలత్రంగా, అంటే కొంచెం దోషంగా కూడితేనేది కలహాలతో కూడిన స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. రెండవది విషయంకి వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మూడో విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే తొందరపాటు నిర్ణయమే కాకుండా సోదరి సోదరుల ద్వారా కూడా కొంచెం అవమానం పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బంది కలగడం ఉంటుంది. అదేవిధంగా మధ్యవర్తిత్వం వహించి చేసే, మీడియేషన్ చేసే వ్యాపారాలన్నింటిలో కూడా కొంతవరకు దోషం కలిగే అవకాశం ఉంటుంది, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలలో కూడా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించడం అవసరం ఉంటుంది. అవతల వాడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మనకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త పడటం అవసరం పడుతుంది. అదేవిధంగా విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మనకి కావాల్సిన ఆ వీసా ప్రాసెస్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ పని సవ్యంగా అవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే దాంట్లో మాత్రం కొంతవరకు నష్టం జరిగినప్పటికీ అధిగమించి మరో ప్రయత్నం, రెండో ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంత లాభదాయకంగా కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత బలహీనంగా కనిపిస్తుంది. ఆటోమొబైల్స్, అదేవిధంగా క్రూడ్ ఆయిల్, స్టీలు, సిమెంటు, వైరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వీరికి కొంతవరకు పెద్దలతో కొంత తగాదాలు జరిగి ఇంతకుముందు ఉన్న రిలేషన్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త కోసం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దానివల్ల కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ వృషభ రాశి వారికి తృతీయంలో రాహు ఉన్నారు కాబట్టి కొంతవరకు డైనమిక్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారా కానీ మనోవేదన మాత్రం కొంత పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దాటుకోవడానికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉందని చెప్పేస్తాను. శుభం బియాదు.